टीआरएस పై ప్రధానమంత్రి నిప్పులు చెరిగారు। తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పాలమూర్లో బీజేపీ ప్రచార సభల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు। తనదైన శైలిలో కేసీఆర్ పాలనపై మహాకూటమి తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు। అటు తెలంగాణలో నమో ప్రచారంతో కమలదళంలో జోష్ పెరిగింది। తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి। రాష్ట్రంలో కమల వికాసమే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు। నిజామాబాద్, పాలమూరు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు। నిజామాబాద్ ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు। ఒకే నాణానికి రెండు వైపులా ఉండే బొమ్మలు వంటివే కాంగ్రెస్, టీఆర్ఎస్ అని అభివర్ణించారు। ఇరు పార్టీలు కుటుంబ పాలన సాగిస్తున్నాయని దుయ్యబట్టారు। ये दोनों पार्टियों में कोई फर्क है, कांग्रेस भी परिवारवादी है, ये भी परिवारवादी है। कांग्रेस में भी अंदरूनी लोकतंत्र नहीं है, इनके अंदर भी अंदरूनी लोकतंत्र नहीं है। कांग्रेस भी वोट बैंक की राजनीति करती है, ये भी वोट बैंक की राजनीति करती है। हर प्रकार से दोनों एक ही सिक्के के बाजू है, दोनों चक्के बक्के हैं। మరోవైపు ఒకే వేదిక మీద తన కొడుకు రాహుల్ గాంధీతో కూర్చున్న సోనియా గాంధీ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని అనడం హాస్యాస్పదమని మోడీ ఎద్దేవా చేశారు। ఒక కుటుంబ పార్టీ మరో కుటుంబ పార్టీ మీద ఆరోపణలు చేయటం ఆశ్చర్యంగా ఉందన్నారు। ప్రజాస్వామ్యాన్ని బ్రతికించలేని పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు। కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడంలో పోటీ పడుతున్నాయని దుయ్యబట్టారు। माँ बेटे दोनों मंच पे कब्जा करके बैठे थे और इस सदी का सबसे बड़ा जोक देखिए, सबसे बड़ा मजाक देखिए। उस सभा में जहाँ बेटा बगल में बैठा है, वहाँ माँ कह रही है कि ये परिवारवादी पार्टी है टीआरएस, ये चंद्रशेखर राव, ये मुख्यमंत्री, ये परिवारवादी है। आप मुझे बताइए ये दोनों परिवारवादी है कि नहीं है। ఇక మహబూబ్ నగర్ ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు। ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు। కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తే ఇప్పటికీ తగవులు ఆగలేదని విమర్శించారు। ఇరు పార్టీల స్వభావం ఒక్కటేనని పేర్కొన్నారు। కాంగ్రెస్ జాతివాద్ కర్తీ హై, टीआरएस जातिवाद करता है। वोट बैंक की राजनीति करने के लिए माइनॉरिटी को रिजर्वेशन के फतवे निकालते हैं। कांग्रेस वाली इतने सालों तक यही करते आए हैं। అటు సోనియా, చంద్రబాబుల దగ్గర ఊడిగం చేసిన కేసీఆర్ లాంటి నాయకులు రాష్ట్రానికి ఏం చెయ్యగలరని ప్రశ్నించారు। ఎవ్వరికీ తలవంచని నేత అవసరం తెలంగాణకు ఉందన్నారు। కేసీఆర్కు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని, రాష్ట్ర భవితవ్యం కోసం బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। जब आंध्र एक था तो चंद्रबाबू की सरकार में ये अप्रेंटिसशिप थे। बाद में वो दिल्ली गए तो वहां वो मैडम की सरकार के अप्रेंटिसशिप लिया, जिन्होंने चंद्रबाबू से इंटर्नशिप किया हो, जिन्होंने मैडम से इंटर्नशिप किया हो, उनका डेवलपमेंट भी वही होगा। और इसलिए तेलंगाना बर्बाद हुआ है। उनके ऐसे गुरु मिले हो तो ये चेला इसको बर्बाद करेगा कि नहीं करेगा। ఇదిలా ఉండగా ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో కమలదళంలో నూతనోత్తేజం వెల్లివిరిసింది। రాష్ట్రంలో కమల వికాసానికి అహర్నిశలు కృషి చేస్తామని, తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి।